మన అందరికీ తెలిసిన జనరల్ జీవిత సత్యం ఏంటి? మన అందరికీ తెలిసిన సత్యం, చేతగానోడు చేయవలేనోడు ఏం చేయడం, చేత కాకపోతే శక్తి లేకపోతే నీ కథ చూస్తా ఈ చూస్తా నీ అంత చూస్తా నీ సంగతి ఏం తెలుసు అది ఇది అని చెప్పి రోడ్డు మీద అంతా చిల్లరేషాలు వేసుకుంటూ ఉంటారు, చిల్లరేషాలు వేసుకుంటూ ఉంటారు. అన్నీ ఉన్నాడు సైలెంట్గా, కొందరు నవ్వుతోనే సగం బూతులు తిట్టేసి ఊరుకుంటారు, కానీ కొందరు సైలెంట్గా టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తెలివైన వాళ్ళు అదేదో అంటారే, నిండుకుండా తొనకదు అని. నిండుకుండా ఎప్పటికీ తొనకదు. కానీ నిన్న గన్నవరం సభలో, నారా లోకేష్ సభలో ప్రసంగించిన తన ప్రసంగంతో పాటు మిగిలిన నాయకుల ప్రసంగాలు, అంతకుముందు కృష్ణా జిల్లాలో పాదయాత్ర అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ పాదయాత్ర చుట్టూ వీళ్ళు క్రియేట్ చేసిన హైప్ చూస్తే అరే, వీళ్ళు అసలు ఆ పాదయాత్రను సక్సెస్ చేయించుకోలేక వాళ్ళకు పట్టున్న చోట మాకు పట్టుంది అని చెప్పి నిరూపించుకోలేక, అంటే పట్టుంది అంటే గుంటూరు విజయవాడ రెండు ఎంపీలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా వీళ్ళే గెలిచారు. గెలిస్తే గుంటూరు ఎంపీ అయిన పాదయాత్రకు రాలే, విజయవాడ ఎంపీ అయిన పాదయాత్రకు రాలే, గుంటూరు టౌన్లో కూడా ఎంటర్ కాలేకపోయింది పాదయాత్ర. గుంటూరు టౌన్లో కూడా పోలేదు, ఎందుకంటే ఈస్ట్ ఎవరు అభ్యర్థి లేరు, వెస్ట్ ఎవరు అభ్యర్థి లేరు, గుంటూరు ఎంపీని లేడు. సో అక్కడ మేము విజయవాడకు వస్తే మా కథ చూస్తాం, మేమేదో చూపిస్తామని చెప్పి ప్రగల్భాలు వలికారు. తీరా ఏమైంది, ఈడ్చుకుంటే ఆ డబ్బాలు రాలేసినట్టు గలగలగల చేసేవాళ్ళు, బోండావమ్మా బుద్ధ వెంకన్న దేవినేనమ్మా ఎవరు కొత్తగా ఆయన కేసు నేను చిన్ని ఇంకెవరైనా కనిపిస్తున్నారా? అంతే, వీళ్ళలో పట్టమనేది వీళ్ళు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పగలిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ వైసీపీ నుంచి ఎర్లగడ్డ వెంకట్రావును చేర్చుకొని గన్నవరంలో ఒక సభ ఒకటి ఏర్పాటు చేసుకొని మేము తోపులము తుడుంకాన్లనేకి నాలుగు బూతులు తిట్టేసి, మేము ఎంత తోపులమో చూడండి అని చెప్పి నాలుగు బూతులు తిట్టేకి, వాళ్ళు తిట్టిన బూతులకు సంపేతామని పబ్లిక్గా చెప్పిన దానికి ఏడ్చకచ్చి పట్టపగలి ఆ స్టేషన్లో పడేయాలి, పట్టపగలి ఈడ్చుకెళ్ళాలి, సంపేతామంటారా అండి? పోనీ అయితే ఇంతకాలం తిట్టి చేసి, ఎందుకంటే బలం ఉంది అనుకున్న చోట నిరూపించుకోలేకపోయారు. అందుకని మీరు చూసారా, అంతకుముందు ఎక్కడ మనం చూడలే, తెల్లవారుజామున 3:40 గన్నవరం, తెల్లవారుజామున 2 పెనమలూరు, తెల్లవారుజామున 3 అక్కడ ఎవడండి పాదయాత్ర చేసేది? మా ఊర్లో ఒక బూత్ ఉంటుంది, దయ్యాలు బూతు ఏమో చేసుకునేటప్పుడు అది, అప్పుడు పాదయాత్ర అంటే ప్రజలతో మమేకం అవ్వడం కోసం, ఇట్లా ఊరగా తిట్టుకోవడం కోసం. ఆ పాదయాత్రకు ఒక దశ లేదు, దిశ లేదు, ఏదో మొత్తం తిట్టుకుంటూ పోవడం, ప్రగల్భాలు వలుగుతూ పోవడం తప్పితే. దీనికోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుక స్వామి? ఇప్పటికే కొందరి రిక్రూట్మెంట్ జరిగింది కదా, వెనకాల కులాల కార్డు ఉన్న వాళ్ళని ముందు పెట్టి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు బూతులు తిట్టి చేస్తున్నారు. ఎందుకంటే మనకు వెనకాల కులం కార్డు ఉంది, ఎవరు మనం టచ్ చేయలేదని చెప్పి ధైర్యం. ఇంకా విదేశాల్లో కొందరు పరంపూర్ అమ్మాయిలను పెట్టుకొని పనికి మాలను భాష సక్కగా వాళ్ళ అమ్మాయిలు అనాలన్న సిగ్గేస్తుంది, అటువంటి వాళ్ళు పెట్టుకొని తిట్టిస్తున్నారు. వాళ్ళకి ఇంకా కాసేంత కూలి పెంచితే సరిపోతుంది కదా, ఇంత తిట్టడం కోసం 1,00,000 ఖర్చు ఎందుక స్వామి? అదంతా పక్కన పెడితే గన్నవరంలో గన్నవరం శాసనసభ్యుణ్ణి దారుణంగా, పక్కనే ఉన్న గుడివాడ శాసనసభ్యుణ్ణి దారుణంగా. నాకు ఒకటే అనిపించింది, పక్కనే ఉన్న గుడివాడ ఎమ్మెల్యేని కట్రాయర్ మీద ఊరేగిత్తాది ఇది అనే బదులు కట్రాయర్ మీద ఊరేగిత్తానే అన్న. సరే, చూసే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళిద్దరూ లోకేష్ ఆన్లైన్లో ఉన్నప్పుడు వెళ్ళి హాయ్ అని చెబితేనే లాగ్అవుట్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి కట్రాయర్తో ఏం ఊరేగిత్తాలి అని. సరే, కట్రాయర్తో ఊరేగించే సంగతి పక్కన పెడితే మరి లోకేష్ ఎందుకు గుడివాడ పోవచ్చు కదా, గుడివాడ పోయి అక్కడి నుంచి ఒక ఛాలెంజ్ ఇస్తే రావచ్చుగా, ఏ ఇదిగో నా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని ఈతని చేతిలో నిన్ను ఓడించి కట్రాయర్తో ఊరేగిత్తా అని ఆ మాట అడిగి చెప్పి రావచ్చు కదా, గుడివాడ వెళ్ళొచ్చు కదా, ఎందుకు లేదు టూర్లో గుడివాడ? గుడివాడ అసలు పాదయాత్ర టూర్లో ఎందుకు లేదు? వెళ్ళి రావచ్చు కదా గుడివాడకు, అక్కడికి వెళ్ళి మీ అభ్యర్థి ఎవరో చెప్పండి, అదిగో ఈ అభ్యర్థి చేతిలో నిన్ను కట్రాయర్తో ఊరేగిత్తా. గన్నవరం అభ్యర్థి ఎవరో తెలియదు, ఈ అభ్యర్థి ఎవరో తెలియదు, గుంటూరు ఈస్ట్ ఎవరో తెలియదు, వెస్ట్ ఎవరో తెలియదు, తిరువురు ఎవరో తెలియదు, నందిగామ ఎక్కడ చూసినాను,
కనీసం ఒక్క దగ్గర అయినా. అందుకని చెప్పి ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, బూతులు తిట్టాలి, సంపుతాం అనాలి, ఇంకొకటి అనాలి, ఇంకొకటి అనాలి. ఇదా పద్ధతి, ఇదా పద్ధతి. పోనీ నువ్వు నువ్వు పోయి పోటీ చేయి, పోయి ఛాలెంజ్ ఇస్తుందా అక్కడికి పోయి, నేనే పోటీ చేస్తా రా చూసుకుందాం, నేనే పోటీ చేస్తాను ఇక్కడ నా పార్టీ తరఫున, ఇది వీళ్ళు అభ్యర్థి అని చెప్పి. ఎందుకయ్యా ఈ మాటలన్నీ అని గన్నవరం ఇంకో మనము ఏమంటారు ఇంటర్నేషనల్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఒకరిని నాయకుడినాలా కార్యకర్తనాలా, ఇంటర్నేషనల్ స్థాయి కార్యకర్త అందామా, సరే బాగానే ఉంది మీ మాట ఎందుకు కష్టనాలి. ఇంటర్నేషనల్ స్థాయి కార్యకర్త ఒక ఆయన మర్చిపోయినారే, ఆ గన్నవరం వెళ్ళి నానా హంగామది తర్వాత అప్పా మొత్తం కొల్లబడిచారని చెప్పి రామోజీరావు గారి పత్రిక ఎప్పుడు రెండేళ్ల కింద ఫోటోలు పెట్టాయి కదా పట్టాబేవి అడిగివే, గన్నవరం ఓడిస్తారా రే, నిన్ను ఓడిస్తారా రే, నిన్ను రా ఓడిస్తారా, కాసుకోరా ఓడిస్తారా నిన్ను అంటుండే. ప్రెస్ మీట్ పెట్టి గట్టిగట్టిగా నోరు వేసుకుని మంచిగానే గట్టిగానే ఉంటాడు నా అంటాడు, అది క్లాస్ చూడాలి మంచిగానే గట్టిగానే ఉంటాడు గీంత. ఏమై అసలు గన్నవరం లేనే లేడు మైకీ లేదా లేడా వద్దన్నారా, ఓడిస్తారా నిన్ను ఓడిస్తారా అంటుండేనే వంశీది లేడా. గన్నవరం దగ్గరకు పోయి ఏదో అలచేల్ చేసే ప్రయత్నమే వాళ్ళు మెత్త కొడితే ఇవంతా జరిగినాయి. ఏమైపోయింది అన్న మైకీ లేదా, ఆడిచ్చిన వాళ్ళు అందరూ చూడండి నోటికి ఏది వస్తే అది. మీరు ఆ సభను గమనించండి, ఎవరైతే తిడతారో వాళ్ళకే మైకీలు ఇచ్చుకుంటూ, మరి ఈయన కానీ గట్టిగానే తిడతాడు కదా, ఏలేదు మరి రాని లేదేమో. ఎవరైతే గట్టిగా తిడతారో వాళ్ళని అక్కడి నుంచి ఏమంటారు అయ్యన్న పాత్రుడు గారిని పెంచుకొచ్చుకున్నారు. ఇంకా దేవినేని ఉమాగారు మాట్లాడుతూ ఉంటే అయ్యయ్యో వాళ్ళ బియ్య పక్కన బీపీ ట్యాబ్లెట్ అయినా పెట్టుకోయా స్వామి, ఏందయ్యా ఏమైపోతాడు ఆ పాపం, మామూలు మాట్లాడచ్చు కదా అసలు, ఏంది ఆ వాయిస్ ఏమో కీలు ఉంటుంది గొంతు ఏదో మాట్లాడుతూ అన్నాడు. ఇదంతా ఏంటంటే లోకేష్ యాత్ర ప్రధానమైన నాయకులు పట్టించుకోలేదు, ఇద్దరు ఎంపీలు పట్టించుకోలేదు, బలం ఉన్న చోట బల ప్రదర్శన చేసే అవకాశమూ లేదు, పగలు పాదయాత్ర చేసే ఆ ఛాన్స్ అంత బలంగా చేయలేకపోయి ఏదో అర్ధరాత్రి అప్పుడు చేసి ఆయిల్ పేషెంట్స్ ఇచ్చుకొని అందరితో తిట్టిచ్చి ఆ తిట్లను ప్రొజెక్ట్ చేసుకొని మేమే తోపులు కొని వాళ్ళ క్యాడర్కి సంకేతాలు పంపుకోవడం తప్పితే ఇంకేమైనా అర్థం పడతాం ఉందా ఇందులో, వీళ్ళు చేసిన దానికి ఏమైనా అర్థం పడతాం ఉందా అని ఇంత ఇంత దారుణమైన మాటలు, ఇంత దారుణమైన మాటలు. పోలీసులు నోటీసులు ఇవ్వాలి, కేసు పెట్టాలి, డైరెక్ట్గా కేసు, శాంతి భద్రత సమస్యను అదుపు తప్పేటట్లు చేయడమే కాకుండా హత్యకు కుట్ర పడిన కేసు ఆ సెక్షన్ల కింద పెట్టాలండి. అవన్నీ ఇవే అరే ఓపెన్గా చంపేద్దాం అంటుంటే ఇక అందరికీ ఎవరికైనా కళ్ళు దూపినాయా చెవులు దూపినాయా, పెట్టాలి ఇంకా కేసు ఏందో మరి నాకు వీళ్ళు కూడా అర్థం కాదు చాలాసార్లు.